భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఎస్ పట్టు పరిశ్రమ కార్యాలయంలో ఉద్యోగులు హల్చల్ చేశారు. కార్యాలయంలోనే మద్యం సేవించి వాచ్మెన్ పై పెట్రోల్ పోశారు. వాచ్మెన్ సాయంత్రం గేటుకు తాళం వేశారని ఆగ్రహించిన సిబ్బంది దారుణానికి పాల్పడ్డారు. వాచ్మెన్ బయటకు రాకుండా బయట తాళం వేసి మరీ సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక భద్రాచలంలోని టీఎస్ పట్టు పరిశ్రమ కార్యాలయంలో ఉద్యోగుల హల్చల్ చేసిన ఘటనపై భారత్ టుడే ప్రసారం చేసిన కథనంపై ఉమ్మడి ఖమ్మం జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ అనసూయ స్పందించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వాచ్మెన్ను ఖమ్మంకు పిలిచారు. కాగా సూరిబాబు అనే అధికారిపై విచారణకు ఆదేశించనున్నట్లు తెలుస్తోంది. ఘటనపై రేపు విచారించనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. భద్రాచలం తెలంగాణ పట్టు పరిశ్రమ శాఖ అధికారులు ఏదైతే నిన్న రాత్రి అధికార అక్కడ ఉన్నటువంటి ఆఫీసులో హల్చల్ చేశారో మందు తాగి సంబంధిత వాచ్మెన్ పై కూడా దుశ్చర్యకు పాల్పడిన నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు వాచ్మెన్ ఉన్నారు. సాహెబ్ గారు, సార్ చెప్పండి, అసలుకి నిన్న ఏం జరిగింది? వాళ్ళు ఎన్నింటికి వచ్చారు మీ ఆఫీస్కి? వాళ్ళు రెండింటికి వచ్చారు. రెండింటికి వచ్చి ఇక పార్టీ చేసుకుంటున్నారు. మరి నాకు అలాంటి అలవాటు లేదు. నేను పోయి బయట కూకున్నా పక్కన. వాళ్ళు లోనకి పోయి ఆఫీసులో ఇవన్నీ చేసుకునేటప్పుడు గేటు తాళం వేయమంటే తాళం వేసేసాడు ఒక ఆయన వచ్చేసి. తాళం వేసేసి మేల కొండు ఊరుకున్నారు. ఇక మాకు మనకు సంబంధం లేదు, మనం తాగేవాళ్ళం కాదు, చేసేవాళ్ళం కాదు. ఈలోగా ఒక అతను వచ్చేసరికి ఆ తాళం ఇంకొక అమ్మాయి తీసింది. అక్కడ స్కీపర్ ఒక అమ్మాయి ఉంది. అమ్మాయి మన ఎమ్మెల్యే సునవరాజీ గారికి బంధువు అనమాట. ఆ అమ్మాయి పోగులు, నేను నైట్ ఆ అమ్మాయి గవకొని వచ్చి ఆ తాళం తీసింది. సరే అతను నాకు వచ్చాడు. ఇక మనవాళ్ళే ఇక బయటికి ఆటోలో అటు ఇటు బళ్ళు వేసుకుని అటు ఇటు తిరుగుతూ ఉండారు. ఇక ఆ అమ్మాయి మేలకొండ ఊరుకుంది. మరి మనకేం తెలియదు కదా, ఇంత లెక్క మీరు ఆలోచిద్దారని మేము మేలకొండ అట్ట అనుకున్నాం. తర్వాత అదంతా నాలుగింటికి అయిపోయింది. అదంతా వాళ్ళు తాగేసారు. సార్, నేను ఎలా తెలియదు కదా సార్, నేను చేయను కదా, మాకు అసలు నడక కాళ్ళు లేవు కదా, మరి ఎట్ట మీరు ఎడ్జేయటం ఇది బాగలేదు, కాళ్ళు పట్టుకున్నా, చేతులు పట్టుకున్నా. వాడు పోయి అవసరం లీటర్ డబ్బా పోయి 100 రూపాయలు ఇచ్చాడు. ఈయనే సూరిబాబు గారు పోయి గబాబు కొనుక్కొచ్చాడు. కొనుక్కొచ్చేసి బట్టలన్నీ ఇట్ట వేశారు, మొత్తం వేశారు అన్నీ కంప్లీట్. ఇక దీంట్లో కూడా ఉన్నాయి. ఇక అవసరం వేసేసరికి నేను సార్ వద్దు సార్ అని కాళ్ళు పట్టుకొని ఇట్ట ఇంటేసారు. అవసరం మొత్తం అది మొత్తం వేసేసి. నీకు అసలు ఆ టైంలో అట్లా జరిగింది కదా, వాళ్ళు ఎన్నింటి దాకా అసలు రోజు ఇంతే జరుగుతున్నారు రోజు దాకా వస్తున్నారు? నిన్న ఒక్కరోజు. అంటే ఎవరెవరు ఉన్నారు అక్కడికి వచ్చిన లోకల్ పనిచేసే అధికారులని? ఎవరైనా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు అక్కడ? అందరూ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళే. రాంబాబు, బెజం కృష్ణ, పాపారావు, పద్మ, రాజేశ్వరి, శీను, వీళ్ళందరూ ఉన్నారన్నమాట. వీళ్ళందరూ ఇచ్చేసి ఇక ఎవరు దగ్గర రావట్లా అందరిని తోసేస్తున్నాడు. ఈ సొక్క ఇదే సొక్కను నిక్కరు అన్నమాట. నేను ఎక్కువ నిక్కరు వాడుతుంటానండి. నేను ఈ వాసన స్మెల్ అవుతుందా మీకు? ఈ రెండే వేసుకున్నా. ఈ రెండు వేసుకుంటే ఇక అది మంట ఎట్లా అంటే పెట్రోల్ కదా, ఈ కలర్లో పడి ఇక ఇది తుడుచుకుందామంటే ఇది తడేనా? ఇక ఇది మంట ఇది మంట ఇప్పేసి పారేసేసి అనమాట. ప్రభుత్వ అధికారిగా ఉంటూ సమాజంలో ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉండాల్సిన వ్యక్తి ఇలా చేయటం పట్ల పలువురు ప్రజలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకుని ఉన్నతాధికారులు కల్పించుకుని అతనిపై సరైన విచారణ జరిపి సాహెబ్కు న్యాయం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలుపుతున్నారు. అదేవిధంగా సాహెబ్ కూడా తెలుపుతున్నాడు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరాన్ గణేష్ తో కిరణ్ కమ్మం జిల్లా.